నమస్కారం, వైట్ఫీల్డ్ న్యూస్కి స్వాగతం. ఈరోజుటి వార్తలు. నగరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నందు నగరి శాసనసభ్యురాల ఆర్కే రోజాపై నగరి టీడీపీ నాయకులు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని నగరి మున్సిపల్ చైర్పర్సన్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు ప్రతి ఒక్కరు ఏదో ఒక కేసులో తప్పుడు పనులు చేస్తూ ఇతరులను నిందించడం వారికి పరిపాటి అని మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతకుమార్ పేర్కొన్నారు. అంతేకాకుండా పోలీసుల అండదండలతో తప్పుడు కేసులు పెట్టడం, వారి పార్టీ నాయకులకు పోలీసు వారు ఎంత అండగా ఉంటున్నారో, ఎమ్మెల్యే రోజాపై పెట్టిన కేసులు ఎందుకు నిదర్శనమని ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్ నందు పాల్గొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, దేవరాజ రెడ్డి, కృష్ణమూర్తి, నటరాజన్, సోము సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ఒక ప్రోగ్రాంలో ఉండపుడు నగిరిలో ఒక ఎస్సీ మహిళ దారి మీద బైక్లో పోతా ఉంటే ఆమె యాక్సిడెంట్లో చనిపోతే ఆ ఎమ్మెల్యే గారు అనేవాళ్ళు అక్కడ వచ్చి స్పందించాలా? అదే ఆ ఎమ్మెల్యేకు ఉన్న ఒక విలువలు. ఆ విలువ ఉన్న ఎమ్మెల్యే కాబట్టి ఆమె వచ్చి ఆ స్పాట్కు వచ్చి ఆ బాధితులకు, ఆ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళకి న్యాయం చేయాలా, ఆ మహిళకు, ఆ కుటుంబానికి న్యాయం చేయాలా? అట్లా అప్పటికే చనిపోయిన వాళ్ళు ఎట్ట అంత భిన్నే మీరు ఆ స్పాట్లో ఉంచి తీసేస్తారు? ఒక ఎన్క్వైరీ లేదా ఒక విచారణ లేదా అని నిలదీసి ధర్నా పెట్టినారు. దీనికి ఆ మా ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టడం, కూడ ఉన్న వాళ్ళ మీద కేసు పెట్టడం, ఇది ఎంతవరకు న్యాయం అనేది ఈ రాష్ట్రంలో టీడీపీ నాయకులకైతే పోలీసు వాళ్ళని అండబెట్టుకుని ఇదే పనులు అయితే చేస్తున్నారు వాళ్ళు. తప్పుడు కేసులు పెట్టడం, నోరు తెసి మంచి మాట్లాడితే న్యాయాన్ని నిలదీస్తే కేసులు పెట్టడం ఇదే పనిగా పెట్టుకున్నారు. రాష్ట్రం మొత్తం చూస్తున్నాం, దాంట్లో నగిరి నంబర్1లో ఉంది. పుత్తూరులో తెలుగు యువత నాయకులు భానుప్రకాష్ ఆధ్వర్యంలో యువగర్జన నిర్వహించారు. ప్రజాభిమానంతో తండ్రికి తగ్గ తనిడు గాలి భానుప్రకాష్. ఇందుకు నిదర్శనం పుత్తూరులో నిర్వహించిన యువ గర్జన ప్రభంజనం. ఈ కార్యక్రమానికి పుత్తూరు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గాలి భాను మాట్లాడుతూ, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం హామీలు ఇచ్చి మోసం చేసిందని, రాష్ట్ర ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సమస్య ఉంది. రాష్ట్రం విడిపోయినాక మనకి విడదీసేటప్పుడు కేంద్రంలో ఉన్న వాళ్ళు నానా రకాల ప్రామిసులు చేస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్పేసి బిల్లులో పెట్టిన బిల్లులో కూడా కొన్ని పెట్టున్నారు అంశాలున్నాయి. బిల్లు కాకుండా పార్లమెంట్ లో కూడా కొన్ని వాగ్దానాలు చేస్తున్నారు. మనకి ఏది కూడా ఇవాళ నిలుపుకునే పరిస్థితిలో మోడీ లేడు. అంటే ఆంధ్ర వాళ్ళు ఏమైనా తక్కువ చేశారా అన్న ఉద్దేశం మనకు కలుగుతుంది. మనం ఏమైనా తక్కువ పుట్టామా, లేకపోతే మనం ఏమైనా తక్కువ చేసామా, ఏంది అర్థమే కాడంలే. వాళ్ళు ఒక్క మాట కంటే ఒక మాట నిలుపుకోకుండా మీకు ఇది అది చేశాం ఇది చేశామంటారు. కానీ పార్లమెంట్ లో గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ తరఫున అంతసేపు మాట్లాడి అన్ని అంశాలు ఎవరైతేనా కూడా ఏ ఒక్క అంశానికి కూడా మోదీ సమాధానం చెప్పలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ మీదనో ఇంకో పార్టీ మీదనో విమర్శలు చేయడానికి టైం వాడుకున్నాడు. కానీ దేనికోసం అవిశ్వాసం పెట్టామనే అంశాన్ని దాటేశాడు. మీరు కూడా గ్రహించాలి ఇది. ఇవాళ బీజేపీతో లాలూచి పడి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళకి అడుగులు నొక్కుతా, వాళ్ళ అడుగుజాడలు నడుస్తా, దొంగజాడు కొంత కళ్ళు మూశాడు, చెట్టు కొట్టాడు, స్పాట్ అవుట్. వయసు 27 ఏళ్ళు, ఇద్దరు ఆడబిడ్డలు, పెళ్ళి, 3 తలా కొంచెం వేసుకొని ఆ
శవాన్ని అంతిమక్రియలు చేద్దాం అనుకుంటే మన కార్యకర్త నేరుగా పోయి అమ్మా నిధనానికి 50,000, బీసీలకు 30,000, పెళ్లి పత్రిక మనం కాని 15 రోజులకు ముందు అయ్యా మా బిడ్డకి మేము పెళ్లి చేస్తున్నాం. నగరి మండలం చింతలపట గ్రామం నందు శ్రీ ద్రౌపదీ దేవి సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయంలో అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత సుందరంగా అలంకరించిన అమ్మవారిని అధిక సంఖ్యలో పాల్గొని ఆశీస్సులు పొందారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నగరేసే మునస్వామి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వారు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భానుప్రకాష్ విచ్చేసి అక్కడ ప్రజలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు ప్రత్యేకంగా దర్శన భాగ్యం కల్పించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మరియు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, అధ్యక్షుడు బీడీ భాస్కర్, మైకల్ రాజ్, కార్యదర్శి గుణ మరి ఇతరులు పాల్గొన్నారు. ఎలా ఏం రోజు నీకు తీయాలి దాని
శ్రీకాళహస్తి పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాల మరియు టూరిజం ట్రావెల్స్ మేనేజ్మెంట్ వారి సౌజన్యంతో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పర్యటన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మహిళా డిగ్రీ కళాశాలలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఆహ్వానించి ఇక్కడికి కళాశాలలోని విద్యార్థులకు క్విజ్ ప్రోగ్రాం మరియు నాటక రంగాలు ఆట పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశామని, అదేవిధంగా భవిష్యత్తులో మా విద్యార్థులు చోటుగా వెళ్ళి అనేక దేవాలయాలు టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో కోడగా వెళ్ళి అక్కడ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పర్యటన కార్యక్రమంలో నిర్వహిస్తారని, అక్కడికి వస్తున్న భక్తులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించే విధంగా వీధి నాటకాల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తామని మహిళా డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు చెప్పారు. శ్రీకాళహస్తి మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ వారు సంయుక్తంగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పర్యటన అనే ఒక శీర్షిక మీద ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఒక ప్లానింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి రోజు ఆదివారము శ్రీకాళహస్తీశ్వర దేవాలయం దగ్గర ఆలయ అధికారులతో కలిసి వీధి నాటకాలు వేస్తూ వచ్చిన యాత్రికులు మరియు పిలిగ్రిమ్స్కు అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఈరోజు కళాశాలలో విద్యార్థులందరికీ కొన్ని వందల మందికి పక్కనున్న స్కూల్ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశం మొత్తం మీద టూరిజం యొక్క కాన్సెప్ట్ను అభివృద్ధి చేయటం, అలాగే టూరిజం జరిగే ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించి ఆ యొక్క శాంక్టిటీని ఈస్థెటిక్ సెన్స్ను పెంచడానికి ఈ రెండు అంశాలపైన ఈ కార్యక్రమాన్ని రెండింటి నేతృత్వంలో చేయడం జరిగింది. ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ సంయుక్తంగా చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ శ్రీకాళహస్తి వారు కూడా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ కావడం జరిగింది. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీరాములు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఈ కార్యక్రమానికి సంబంధించి మేము కూడా వీరికి అవేర్నెస్ కల్పించడం జరిగింది. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం తరఫున డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి గారు, సంజీవ రెడ్డి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ టీం ద్వారా తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్విజ్, విద్యార్థులకు కొంతమేరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, స్పీచెస్, వారిని వన్ యాక్ట్ ప్లే, స్ట్రీట్ ప్లేస్ వీటన్నీ చేసి వాళ్ళకి ప్రోత్సాహక బహుమతులు కూడా అందించడం జరిగింది. ప్లెడ్జ్ చేయించడం, ఏదైతే థియరటికల్గా ఇప్పుడు చెప్పడం జరిగిందో భవిష్యత్తులో ఆ టూరిజం అభివృద్ధికి, టూరిజం జరుగుతున్న ప్రదేశాల్లో మా విద్యార్థులు స్కౌట్ల ద్వారా భవిష్యత్తులో అక్కడికి వెళ్ళి పిలిగ్రిమ్స్కు శుభ్రత మీద ఎన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. భవిష్యత్తులో అమలు పరిచి తీరుతాం. ఈ కార్యక్రమాన్ని మాకు అందించినందుకే కళాశాల తరఫున ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ సంబంధించిన సంజీవ్ రెడ్డి మరి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారందరికీ మేము కృతజ్ఞతలు. వరదేపాలెం మేజర్ పంచాయతీలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిత్య మరియు మాజీ ఎంపీ వరప్రసాద్. చిత్తూరు జిల్లా వరదేయపాలెం మేజర్ పంచాయతీలో నూతనంగా 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తలారి ఆదిత్య మరియు మాజీ ఎంపీ వరప్రసాద్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలారి ఆదిత్య మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వంలో మండలంలోని అభివృద్ధిని జరగడం చాలా సంతోషకరంగా ఉంది అన్నారు. అనంతరం మాజీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ, సర్పంచ్ తెలగబాబు వారి మండలం యొక్క అభివృద్ధి కోసం అనేక విధాలుగా కృషి చేస్తూ వరదేయపాలెం మండలాన్ని అభివృద్ధి తీసుకువెళ్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వరదేయపాలెం సర్పంచ్ తెలకబాబు, వైసీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ దయాకర్ రెడ్డి, వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. Thank you.
ఉపయోగించుకుని అందరూ కలిసి ప్రజల సేవ చేసుకుని వారి వల్లే మనందరూ కూడా ఈ పొజిషన్ లో మనం ఉన్నాం కనుక మన రుణం వారికి సేవ చేసి తీర్చుకుందామని చెప్పి మరొక్కసారి ఇంత గొప్ప అవకాశం ఇచ్చి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ సార్ నీ పేరు చెప్పుకొని ఇంకొక డబ్బులు మాత్రం తేండు ఈ ప్రభుత్వంలో. ఒకరి పేరు చెప్పుకొని ఇంకొకరి ఇంటి డబ్బు మాత్రం తేండు. ఎవరికి రాసుంటారో వాళ్ళకే డబ్బు. అందుకని దయచేసి అందరం హాయిగా కలుసుకొని మంచి ఓపెనింగ్ చేసుకున్నాం. తన కొడుకులు మరణించి 2 సంవత్సరాలు అయినప్పటికీ కేసులో ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో మనస్తాపానికి గురైన భాగ్యమ్మ ఈరోజు పుంగునూరు మున్సిపాలిటీ వద్ద ఉన్న నీటి ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. నేను వస్తాను ఫోన్ తీసుకొని మా పైన మర్యాద పెట్టు. నీకు న్యాయం చేస్తామని చెప్తా ఉన్నాం కదా. మా మాట విను. మాకు కూడా బాధున్నాడు. నీకు చనిపోయిన దానికి మేము కూడా మీకు న్యాయం చేయాలని పేస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ లో మాట్లాడతారు, మాట్లాడు. కలెక్టర్ గారు మాట్లాడతారు, సిఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు. అందరూ నీకు న్యాయం చేస్తాము. మా మాట విను చూడు. ఎందుకంటే ఎప్పుడు కొనుకొచ్చేవాళ్ళు. ఇంతటితో వైట్ఫీల్డ్ సమాప్తం. నమస్కారం.